బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం అంటూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కానీ మరి ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం, అదిగో విడుదల చేస్తాం, ఇదిగో విడుదల చేస్తాం, త్వరలో విడుదల చేస్తాం అంటూ మరి విద్యాశాఖ మంత్రి తెలియజేస్తూనే ఉన్నారు. కానీ మరి రావాల్సినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మెగా డిఎస్సి పేరుతో దగ యువతను నమ్మించి మోసగించిన జగన్, కొత్త నియమకాలు లేవు, 7752 పోస్టులు రద్దు, తేదేపా హయాంలో 2 సార్లు 18,000 ఖాళీలు భర్తీ. మరి ఇక్కడ కార్టూన్ కూడా చూస్తున్నాం. ఖాళీలు ఉంటే ఉద్యోగాలే ఇవ్వక్కర్లేదు మాస్టారు, తరగతులు విలీనం కూడా చేయవచ్చు అంటూ మరి ఇక్కడ కార్టూన్ని కూడా చూస్తూ ఉన్నాం. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే మరి భర్తీ చేయాల్సిన అవసరం లేదు. మరి పాఠశాలలను విలీనం చేయడం ద్వారా, రేషనలైజేషన్ చేయడం ద్వారా, ఉన్నటువంటి తెలుగు మీడియంని ఎత్తేయడం ద్వారా మరి పోస్ట్ అనేవి మరి భర్తీ చేయవచ్చు, అంటే పోస్ట్ అనేవి లేకుండా చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ కార్టూన్ కూడా మనకు ఉండడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏం చెప్పారు అంటే, రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే మరి చంద్రబాబు నాయుడు కేవలం 7,900 పోస్టుకు డిఎస్సి ఇచ్చారు, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని ప్రతి పిల్లవాడికి చెబుతున్నా అంటూ మరి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పేర్కొన్నారు. ఇక సీఎం అయిన తర్వాత సీఎం హోదాలో ఏమన్నారంటే, ఇటీవల శాసనమండలిలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 18,520 ఖాళీలు ఉన్నాయి, కానీ వీటిలో 8,366 పోస్టులే అవసరమంటూ వెల్లడించింది. అంటే మిగతా 10,154 పోస్టును ప్రభుత్వం రద్దు చేస్తుందా? ప్రతిపక్ష నేతగా వేలాది ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఖాళీలు కనిపిస్తున్నాయా, ఎందుకు మాట్లాడడం లేదు? ఇక ప్రతిపక్ష నేతగా ఏమన్నారంటే, ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది, అందులోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలి, అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురావాలి అని పేర్కొన్నారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక మాట తిప్పి మడమ తిప్పేశారు. కొన్ని ఖాళీలను రద్దు చేసి మరికొన్నింటిని సర్దుబాటు చేశారు. మాట నిలబెట్టుకోకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలన్న జగన్కు ఇప్పుడు ఆ మాటలే గుర్తుకు రావడం లేదు. ఇక తేదేపా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 2 డిఎస్సీలు నిర్వహించింది. డిఎస్సి 2014లో 10,313 పోస్టులు భర్తీ చేయగా, డిఎస్సి 2018లో 7,902 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపిక ప్రక్రియ చేపట్టింది. కోర్టు కేసుల కారణంగా పెండింగ్లో పడడంతో వైకాపా ప్రభుత్వం వచ్చాక 7,254 పోస్టును భర్తీ చేసింది. డిఎస్సి 2018 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ విమర్శలు గుప్పించారు. ఈ ఖాళీలు చాలా తక్కువని, పాఠశాల విద్యలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ నిరుద్యోగుల ఓట్ల కోసం ప్రేమ కురిపించారు. తాను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తానంటూ ఊదరగొట్టారు. ఆయన నమ్మిన నిరుద్యోగులను నిలువున ముంచేశారు. పోస్టులు ఉంటే భర్తీ చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 7,752 పోస్టులు రద్దు చేసేసింది. పోస్టు తగ్గించే ఎత్తుగడ, రాష్ట్రంలో 188,162 మంజూరు పోస్టులుండగా 169,642 మంది పనిచేస్తున్నారు. ఈ లెక్కన 18,520 ఖాళీలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం 8,366 పోస్టులు అవసరమంటోంది. 3, 4, 5 తరగతులు విలీనం, 9, 10 తరగతుల సెక్షన్లలో 60 మందికి విద్యార్థుల పెంపు హేతుబద్ధీకరణతో పోస్టు తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అన్ని రద్దులే. ప్రభుత్వం ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులను ఎడాపెడా రద్దు చేస్తోంది. 692 ఎంఈఓ పోస్టుల కోసం, 1,145 కమిషనరేట్లో 5 అదనపు డైరెక్టర్ పోస్టుల కోసం మరో 15 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులను రద్దు చేసింది. ఆదర్శ పాఠశాలలు అనగా మోడల్ స్కూల్స్లో సర్వీస్ నిబంధనల కోసం అంటూ 4,764 ఎస్జీటీ పోస్టును, హై స్కూల్ ప్లస్లో స్కూల్ అసిస్టెంట్ల నియామకానికంటూ 1,752 ఎస్జీటీ పోస్టులు రద్దు చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో హెచ్ఎం పోస్టుల కోసం 76 ఎస్జీటీ పోస్టులను విలీనం చేసింది.
ఈ విధంగా అన్ని పోస్టులను మరి రద్దు చేస్తూ విలీనం చేస్తూ మరి అసలుకే ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలను మొత్తం రద్దు చేసేసింది మరి ఇటువంటి పరిస్థితుల్లోనే విద్యాశాఖ మంత్రి మరి శాసనసభలో కేవలం 752 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని మొదట్లో పేర్కొన్నారు తర్వాత మరి తేరుకొని మరి ఇలాగే అయితే నిరుద్యోగుల నుంచి ఓట్లు రావని ఉద్దేశంతో మరి ప్రస్తుతం 8366 పోస్టులు మాత్రమే అవసరమంటూ మరలా పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు ఇదంతా దేనికోసం అంటే ప్రపంచ బ్యాంక్ కోసమేనా రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల కాలానికి ప్రపంచ బ్యాంక్ నుంచి 1838 కోట్ల రుణం తీసుకుంది మానవ వనరులపై వ్యయం తగ్గించాలనే రుణ ఒప్పంద నిబంధన మేరకు ప్రభుత్వం యువత జీవితాలను పనంగా పెట్టింది ప్రస్తుతం ఉన్న టీచర్లని సర్దుబాటు చేసి కొత్త నియమకాల ఊసెత్తడం లేదు ఖాళీలపై గందరగోళం ఉపాధ్యాయ ఖాళీల విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలలో కేవలం 771 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మార్చి 20న శాసనమండలిలో ప్రకటించారు పదవి విరమణ వయసు పెంచడం వల్ల ఖాళీలు రాలేదని చెప్పుకొచ్చారు సెప్టెంబర్ 22న శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఆయన 8360 పోస్టులు అవసరం ఉందని ప్రకటించారు కేవలం 6 నెలల్లోనే 7595 ఖాళీలు ఎలా పుట్టుకొచ్చాయి ఈ అంకెల గారడి ఏమిటో ఎవరికి అర్థం కాని పరిస్థితి మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని పోస్టులు అవసరం అనేదైతే మరి అంకెల గారడిగానే కనిపిస్తుంది కానీ అసలైనటువంటి మరి ఖాళీల వివరాలు అయితే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉంది మరి ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే అది కూడా ఎక్కువ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే మరి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి ఇప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా త్వరలో విడుదల చేస్తాం అప్పుడు విడుదల చేస్తాం ఇప్పుడు విడుదల చేస్తాం అనే మాటలు చెప్పడానికి ఇంకా అటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం లేదు మరి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలనేవి రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది అది కూడా అరాకొరాగా పోస్టులతో మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే మరి నిరుద్యోగులు నమ్మేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు కాబట్టి మరి మాక్సిమంగా ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ పోస్టులతోనే మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తేనే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి అలాగే నిరుద్యోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది మరి ఇది మెగా డిఎస్సి పేరుతో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దగ అనే దానికి సంబంధించినటువంటి సమాచారం మరి ఈ ఆర్టికల్ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈరోజు విద్యాశాఖ మంత్రి మరి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అనే ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టుల భర్తీకి సంబంధించి వయోపరిమితిని కూడా పెంచడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు వయసు మీరిన నిరుద్యోగులకు శుభవార్త నాన్ యూనిఫామ్ యూనిఫామ్ ఉద్యోగులకు వర్తింపు 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంపు వచ్చే సెప్టెంబర్ 30 వరకు అమల్లోకి వయసు మీరిన నిరుద్యోగులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫామ్ పోస్టులు యూనిఫామ్ పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది నాన్ యూనిఫామ్ పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచింది యూనిఫామ్ పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా 2 సంవత్సరాలను పెంచింది ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుంది ఈ మేరకు సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు 42 ఏళ్ల వరకు మరి పరీక్షలు రాయవచ్చు ముఖ్యంగా డిఎస్సి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇటువంటి ప్రస్తుతం విడుదలవుతాయి అనుకుంటున్నటువంటి నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా 42 ఏళ్ల వరకు వయోపరిమితి అనేది పెంచడం ఇక్కడ మనం గమనించవచ్చు మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో